తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప గ్రామంలో నివాసానికి యోగ్యమైన స్థలాలు ఇవ్వాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కోరారు. చంద్రబాగా కరప గ్రామంలోని 130 ఎకరాల్లో వేసిన సెంట్రల్ లేఅవుట్ లో బుధవారం పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ, కరప మండలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేదలకు అనువైన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి భూమిని ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ఏదైతే జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరప శివార ప్రాంతం వలసపాకల గ్రామం ఎదురుగా ఉన్న ప్రాంతం 130 ఎకరాలు మొత్తం మండలంలోని 23 విలేజ్లకి 18 విలేజ్లకి ఇక్కడ ఇవ్వటానికి సుమారు 7271 మంది పట్టాలు ఇవ్వటానికి నిశ్చయించి సుమారు 5000 మందికి దగ్గర పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 130 ఎకరాల్లో ఇంకా 40-45 ఎకరాలు కప్పెట్టవలసిన ప్రాంతం, మిగిలిపోయి కప్పెట్టవలసిన ప్రాంతం అంతా కూడా చెరువులు ప్రాంతం. ఇప్పుడే మేము అక్కడికి వెళ్ళి చూసి రావటం జరిగింది. మరి మండలంలో ఉన్న వివిధ పార్టీ వివిధ గ్రామాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి ఏదైతే కప్పెట్టాలో ఇంకా 44 ఎకరాల ప్రాంతం చూడటం జరిగింది. మరి కప్పెట్టిన ప్రాంతం కూడా ఇక్కడ లోకల్లో అడుగుతుంటే ఇది కూడా మురుగుపోద్దని చెప్తూ ఉన్నారు. మరి గతంలో ఇప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ కట్టుకోకపోతే వెంటనే కొట్టాలో పట్టాలు రద్దవుతే ఇమీడియట్గా మీరు శంకుస్థాపనలు చేసి పని మొదలు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి రోడ్డు మార్గం కానీ, నీళ్ల వసతి కానీ, అలాగే మంచినీళ్ళ వసతి కానీ, ఏ విధమైన కరెంటు కానీ, ఏ విధమైన సౌకర్యాలు ఇప్పుడు వచ్చేలాగా లేవు. ముందు మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు రోడ్లు ఏర్పాటు చేసి మెటీరియల్ ఎక్కడికక్కడ వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేసుకుని ఆ మెటీరియల్ స్థానికంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే పట్ట ఇచ్చారో అక్కడికి లబ్ధిదారుడికి వెళితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుకోవడానికి సహసిస్తారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా పట్టాలు ఇచ్చి తూతుమంతరంగా కప్పెట్టి దీన్ని వెంటనే కూడా కప్పెట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని బలవంతపు శంకుస్థాపన చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇన్ని ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు కాబట్టి ఒకసారి చూడాలి, కళ్ళారా చూడాలి. రేపొద్దున మనం చూడకుండా ఏదో చెప్పామంటే గ్రాఫిక్స్ ఈఫిక్స్ అని చెప్పేసి అమరావతిని ఏ విధంగా అయితే మీరు వర్ణిస్తూ ఉన్నారో ఆ విధంగా వర్ణిస్తారేమో అని చెప్పి అందరం కలిపి వచ్చి చూసి ఇక్కడున్న వాస్తవ పరిస్థితిని చూడటం జరిగింది. ఈ వాస్తవ పరిస్థితిని బట్టి మీరు పెట్టిన దాంట్లోని కూడా ఇక్కడ స్థానికుల యొక్క అభిప్రాయం మేరకు ఇది కూడా రాబో కాలంలో వర్షాలు అధికమైతే మురుగుపోతాయంటున్నారు. ఇంకా కప్పెట్టవలసిన 44 ఎకరాలు కూడా పూర్తి స్థాయి చెరువుల ప్రాంతం. మరి అది ఎప్పుడు కప్పెడతారో ఎప్పటికి ఇస్తారో ఒకటి తెలియదు. కానీ పట్టాలు ఇచ్చిన అంటే కానీ కప్పెట్టినా కప్పెట్టకపోయినా క్యాన్సిల్ చేసేస్తామని బెదిరించడం అంత అసమంజసంగా ఉంది. మరి మొట్టమొదటి 3 ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి నవరత్నాల్లో భాగంగా మరి పట్టాలు పంచిపెట్టి ప్రభుత్వం ఇళ్ళు కట్టించే స్కీమ్ ఒకటి, ప్రభుత్వం మెటీరియల్ సప్లై చేసి మీరు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం ఒకటి, రెండు ఏ విధమైన సంబంధం లేకుండా ఇచ్చిన 180,000 రూపాయలు తీసుకుని ఇల్లు నిర్మించుకోవడం ఒకటి. ఈ 3 పద్ధతులు కూడా ఏదో పద్ధతి మీరు విల్లింగ్నెస్ ఇవ్వండి అంటే 99% అందరూ కూడా మీరే ఇల్లు నిర్మించివ్వండి అని చెప్పారు. అటువంటి ఇల్లు నిర్మించి ఇచ్చే విధానాన్ని మేము పాటించట్లేదు. వెనక్కి విత్తుడిరయ్యో మీరు 180,000 ఇస్తా మీరు కట్టుకోండి అన్న స్థితికి ఇవాళ ప్రభుత్వం రావటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఈ 130 ఎకరాల్లో కూడా మీరు కప్పెట్టిన 94-90 ఎకరాల అంతా కూడా ఎక్కడా కూడా ఏదో మగదాల ఈ లేఅవుట్ పక్కన కొంతమంది నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు కట్టుకోగలరేమో తప్ప ఈ 130 ఎకరాల ప్రాంతంలో కూడా ఏ విధమైన ప్రాంతంలో కూడా ఇల్లు కట్టుకోవడానికి సాహసించే విధానాన్ని ఈ 10-15 సంవత్సరాల్లో కూడా జరిగే పని కాదు. మరి మీరు ఈ విషయంలో మరి జగన్ ప్రభుత్వం వారు ఫెయిల్యూర్ అయ్యారు అనుకుంటున్నాను. మీరు ముందు చూపుతోటి ప్రజలకు పేద ప్రజలకు సహాయం చేయాలని మీరు అనుకుంటే 180,000 రూపాయలతోటి మీరు తీసుకుని వాటికి ఇళ్ళు నిర్మాణం కావలసిన సామగ్రిని అంతటా మీరు ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో చేయాలి. 3 యూనిట్ల ఇసుక 6,000 తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇవాళ 3 యూనిట్ల ఇసుక 16,000 రూపాయలు మీ ప్రభుత్వంలో, 3 యూనిట్ల ఇసుక ఒక ఇంటికి కొనుక్కోవడానికి 10,000 తేడా వస్తున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 150,000 ఇచ్చాం, ఇప్పుడు 180,000 ఇస్తున్నారు. ఆ 180,000 కూడా 30,000 కూడా మరి బహుశా ఎన్ఆర్ఐ చేసి అని చెప్తూ ఉన్నారు.